మార్గంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందో ఆ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఏ యాక్షన్ తీసుకోవాలనో పార్టీ ద్వారా మీకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. నేను సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అనే కార్యక్రమంతో నందికొట్కూరులో ప్రారంభించి పాతపట్నంలో కొత్తూరులో ఎండ్ చేస్తున్నాను. 10 రోజుల కార్యక్రమం, 2500 కిలోమీటర్లు ప్రయాణం, వివిధ ప్రాజెక్టుల సందర్శన, అందులో జరిగిన అన్యాయం, విధ్వంసం, అవినీతి ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ఈ కార్యక్రమం పెట్టుకొని నేను వచ్చే ఈ ప్రయత్నంలో ఏదైతే తంబళ్ళపల్లి అంగల్లో నాపైన హత్యాప్రయత్నం చేసి నాపైనే హత్యాప్రయత్నం కేసు పెట్టారు, ఇది ఎక్కడ దుర్మార్గం అయితే నాకు అర్థం కావడంలా. నేను రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఒక కాంట్రాక్టర్, ఒక మంత్రి, కాంట్రాక్టరే మంత్రి, ఆయన తమ్ముడే ఎమ్మెల్యే, ఆయన కొడుకే ఎంపీ, వీళ్ళందరూ కలిసి ఈ సైకో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నన్ను తిరగనేయకుండా చేయడం కోసం నా విధి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే ఎక్స్పోజ్ చేసి ఎండగట్టడం ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున నేను పోరాడడం, ఆ కార్యక్రమంలో నేను బయలుదేరి ఒక కార్యక్రమం ఇచ్చాను 10 రోజులు. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని, నా పక్కనే ఎన్ఎస్జి కమాండర్స్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ కూడా పోలీసులు ఉన్నారు, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంది. నేను అంగళ్ళకు వచ్చినప్పుడు అంత మునిపే అంగళ్ళకు రాక మునుపు పక్కన 5000 కోట్ల రూపాయలు విలువ చేసే స్కామ్ వర్క్ గాలేరు నగిరి కాలువ నుంచి హండ్రి నీవా కాలువకి పేరల్గా సమాంతర కాలువ తోవడానికి పనిచ్చారు. ఎవరికి ఇచ్చారు? పిఎల్ఆర్ కంపెనీకి ఇచ్చారు. పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? రామచంద్రారెడ్డి అనే మంత్రిది. నేను అక్కడికి పోయి చూశాను, అక్కడ రైతులు నాకు ఫిర్యాదు చేశారు, మాకు ఏమాత్రం ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ఎంఆర్ఓలు బెదిరించారు, మా భూమి లాక్కున్నారు, ఇది చాలా అన్యాయం, మీరు న్యాయం చేయమని నన్ను అడిగారు.